అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని అడుగు గ్రామ సమీపంలో పేలుడు పదార్థాల నిల్వకు అనుమతిని రెన్యువల్ చేయించి కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సమీపంలో పేలుడు పదార్థాలు లారీ పేలిన దుర్ఘటనలో చాలా మంది చనిపోవడమే కాక రాయదుర్గం పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోవడానికి కారణం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులేని ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ విప్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు టీడీపీ పాలనలో పట్టణ కన్వీనర్ పసుపులెట్టి రాజు, పసుపులెట్టి రామాంజనేయులు, పోల నాగరాజు తదితర అనుచరులతో పేలుడు పదార్థాల లైసెన్స్ రెన్యువల్ కు సహకరించారని తప్పుపట్టారు. అప్పటి అధికారంలో ఉన్న మంత్రి కాల్వ శ్రీనివాసులు అండదండలతో అధికారంలో పేలుడు పదార్థాల నిల్వకు అనుమతి ఇచ్చింది నిజమా కాదా అని ప్రభుత్వ విప్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి, నాయకులు ఎన్టీ సిద్దప్ప, ముస్తాక్, వైజాగ్ రవి, మంజునాథ, పాల రామాంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, కదిరి శ్రీనివాసులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కుటుంబం ఎంతో బాధపడుతుందని చెప్పి మానవతా దృష్టితోటి వాళ్ళని కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి 100,000 రూపాయల ఆర్థిక సహాయం ఒక్కొక్కరికి చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, ఎవరైనా తప్పు చేస్తే బయటపడాలని ఎవరు చూడరు. నాకు ప్రమేయం ఒకవేళ ఉండుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేటువంటి నాకు సంబంధం లేదు. కాబట్టి నేను పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తప్పు చేసిన పేరు బయట రావడానికి ఇప్పుడు కూడా ఒప్పుకోడు. తప్పు చేయలేదు కాబట్టే, నాకు సంబంధం లేదు కాబట్టే ఒప్పుకోడు. కానీ ఈ విషయాన్ని కాలో సుభాష్ నాకు అండగట్టడం చాలా ఒక నీచాతి నీచమైనటువంటి చర్య. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాపైన అభాండాలు వేసిన తర్వాత నేను కూడా ఆలోచన చేసుకున్నాను. ఈ దుర్ఘటన జరిగినప్పుడు కొంతమంది మీడియా సోదరులు మాట్లాడినప్పుడు ఆ పేలుడు పదార్థాల లైసెన్స్దారుడు పసుపులేటి మంజునాథ్ సాయి తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పట్టణ కన్వీనర్ పసుపులేటి రాజుకు అత్యంత సన్నిహితుడు, దానికి తోడు తన చివరి క్షణం అంటే తను మరణించే వరకు కూడా కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ఉంటూ కాలువ శ్రీనివాసులకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అతని వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా తనే ముందుండి జరిపించేటువంటి పీటీఆర్ అనే వ్యక్తికి స్వయాన తమ్ముడి కొడుకు. 2014కు ముందు అంతగా ప్రాధాన్యం లేనటువంటి ఆ వ్యక్తి, ఆ వ్యాపారం కాలువ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ చీఫ్ విప్గా మంత్రిగా ఎప్పుడైతే అధికారంలో ఉన్నాడో ఆ 5 సంవత్సరాలు గొప్పగా అభివృద్ధి అయిపోయింది. వ్యాపారాన్ని 10 వందింతలు ఈ పసుపులేటి రాజు, పీటీఆర్ మరియు కాలువ శ్రీనివాసులు గారి అండదండలతో వ్యాపారాన్ని పెద్దగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ వ్యాపారంలోకి ఏ వ్యక్తి అయినా రావాలని ప్రయత్నం చేసినా కూడా అన్ని రకాల అడ్డంకులు సృష్టించి ఎవ్వరూ ఆ వ్యాపారంలోకి రాకుండా, ఎవ్వరికి లైసెన్సులు మంజూరు కాకోకుండా అందరినీ అడ్డుకొని ఒకే ఒక వ్యక్తిగా పసుపులేటి మంజునాథ్ సాయిని